నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత మనలో చాలామందిలో గురక కామన్ సమస్య పడుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా గురక పెడుతుంటారు అయితే గురక వస్తుందంటే చాలా గాఢ నిద్రలో ఉన్నారని గురక అనేది పెద్ద సమస్యేమీ కాదని మనలో చాలామంది అనుకుంటాం కానీ గురకను సీరియస్గా తీసుకోకపోతే అది చివరికి మరణానికి కూడా దారి తీస్తుందంటున్నారు వైద్యులు గురకలో చాలా రకాలు ఉంటాయి దీన్ని వైద్య పరిభాషలో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటారు ఈ మధ్య మరణించిన సంగీత దిగ్గజం బప్పీలహరి కూడా ఇదే తరహా కారణంతో చనిపోయారంట చాలా బిగ్గరగా గురక పెడుతుంటే మీరు డేంజర్లో ఉన్నట్టు గుర్తించాలి నిద్రలో ఎగువ వాయు మార్గంలో ఏదైనా అడ్డం పడినప్పుడు గురక వస్తుంది దీనివల్ల డయాఫ్రాగం ఛాతీ కండరాలు ఊపిరితిత్తుల్లోకి గాలిని లాగేందుకు వాయుమార్గాన్ని తెరవడానికి కష్టతరంగా మారుతుంది ఇలాంటి టైంలో కొన్నిసార్లు నిద్రించే వ్యక్తి ఒక్క క్షణం శ్వాసను కూడా ఆపేయవచ్చు మనలో చాలామందికి నిద్రలో శ్వాస ఆడకపోవడం పెద్దగా గురక వచ్చినప్పుడు ఒకసారి రావడం చూస్తుంటాం గురకకు మన పెద్దలు చెప్తున్నట్టు అలసిపోవడం దీర్ఘ నిద్రలోకి వెళ్ళడం వంటివి కారణం కావచ్చు కానీ వాటికంటే ముఖ్యమైన రీజన్స్ ఉన్నాయి అందులో ఊబకాయం అంటే అధిక బరువు దీంతో పాటు టాన్సిల్ సమస్య హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా ముఖ్యమైన కారణాలంటున్నారు వైద్యులు వీటితో పాటు హైబీపీ షుగర్ గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల సూచనకు ముందస్తుగా గురక సంకేతంగా కూడా భావించవచ్చు నిజానికి గురక పెట్టేవారికి తక్కువ ఆయుష్ ఉంటుందని గురక అనేది ఆయుష్ను తగ్గిస్తుందంటున్నారు పైగా పెద్దగా గురక పెట్టేవారిలో చాలా రకాల సమస్యలు నిత్యం వేధిస్తుంటాయి పగడిపూట నిద్రపోవడం నోరు పొడిబారడం గొంతు నొప్పితో మేల్కోవడం ఉదయం తలనొప్పి ఏకాగ్రత కోల్పోవడం డిప్రెషన్ చిరాకు వంటివి కనిపిస్తాయి దీంతోపాటు తరచుగా అధిక రక్తపోటుతో బాధపడడం నిద్రలో ఊపిరి ఆగిపోవడం ఉక్కిరి బిక్కిరి కావడం వల్ల ఆకస్మికంగా మేల్కోవడం వంటివి జరుగుతాయి మహిళల్లో కంటే పురుషుల్లో ఈ గురక సమస్య ఎక్కువగా ఉంటుంది ఒక పరిశోధన ప్రకారం పట్టణాల్లో నివసించే పెద్దవారిలో పదమూడు పాయింట్ ఏడు శాతం గురక సమస్య ఉన్నట్లు తేలింది పైగా గురకతో బాధపడుతున్న వారిలో దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి గురక సమస్యకు చికిత్స చేయకుండా వదిలేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో మరణం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా గురకను సీరియస్గా తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్యులు హాయ్ నేను మీ యాంకర్ హరిత ఇంతకాలం మీరు నన్ను న్యూస్ ఛానల్స్లో చూశారు టీవీ నైన్ న్యూస్ గా మీ అందరికీ నేను పరిచయం ఇకపై నా ఛానల్లో నేను కనిపించబోతున్నాను అదే హరిత టాక్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరిత టాక్స్